ఇద్దరికీ నమస్కారం. బ్యారేజ్ పరిస్థితి అంటే 2002లో మీకు నీళ్లు తీయకుండా గేట్లన్నీ రీప్లేస్ చేసి ఇచ్చాను ఇక్కడ. అందువల్ల గేట్లు స్ట్రెంగ్త్ బ్యారేజ్ పనులు నాకు బాగా తెలుసు. ఇప్పుడు కౌంటర్ వెయిట్ వచ్చి మన బోట్లు అది వర్క్ చేసే బోట్లు కూడా కాదు, వర్క్ చేయకుండా ఎక్కడో మూల ఉన్నాయి కొట్టుకుని వచ్చి మూల డెడ్గా ఉండే పని చేయవి అవి వచ్చి కొట్టిన దానివల్ల కౌంటర్ వెయిట్ పోయింది. కౌంటర్ వెయిట్ వచ్చేదానివల్ల మనకు హాయిస్ట్ కెపాసిటీ తగ్గించి గేట్ లిఫ్ట్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. అది లేకుండా మనకు ఇది గేట్ ఆపరేట్ చేయలేము. ఇప్పుడు మనకు నీళ్లు పోకుండా నిలపాలంటే రేపు ఫ్లడ్ తగ్గినాక ఆ కౌంటర్ వెయిట్ డ్యామేజ్ అయింది తీసేసి చైన్ లాక్ చేసుకుని మేము గేట్ తీంచేసేదానికి అప్పుడే స్కీమ్ ఇచ్చాను మీ వాళ్ళకి. ఇప్పుడు మనకు ఆ కౌంటర్ వెయిట్ కూడా కొత్తది రేపు డిజైన్ చేసి మార్చి పనిచేసేట్టు ఇస్తాము. ఇంకా మిగతా గేట్లన్నీ కూడా రేపు పగుల్లో వచ్చి చూసి ఏదన్నా ఇది రిపేర్ ఉన్నా కానీ చేస్తాము. ఇప్పటికిప్పుడు ఏం ప్రాబ్లం లేదు, కానీ బాగా 2002లో పనిచేసినా కానీ అప్పటి నుంచి ఇప్పుడు గేట్ బాగా మెయింటైన్ చేసిన వల్ల ఇప్పుడు బాగానే పనిచేస్తున్నాయి. సో మన ఏంది అదర్ పడాల్సిన పని లేదు. సో మనకు ఈ పొద్దు తెరిపించిన దానివల్ల భగవంతుడు మనకు తెరిపించిన దానివల్ల రేపు కానీ రేపు మధ్యాహ్నం కానీ బ్లడ్ తగ్గిపోతుంది, పనిచేసేదానికి కొంచెం మెలకువగా ఉంటుంది. ఇక్కడ పనిచేసేటప్పుడు ట్రాఫిక్ ఉంటే పనిచేయలేరు, అందువల్ల నేను ట్రాఫిక్ ఉండకూడదని రిక్వెస్ట్ చేసుకున్నాను. రేపు మార్నింగ్ వచ్చి పగుల్లో మొత్తం చూసి ఏదేది ఏం చేయాలని మేము డెసిషన్ ఇస్తాం. ప్రాబ్లం ఏమీ లేదు, మీకు తాగేదానికి పంటలకి నీళ్ళు ఉండేట్టు చూస్తాం. మీకు ఒకటి కూడా చెప్తున్నాను, నేను చాలా స్టడీ చేశాను. మనకు ఒక్క అమరావతి రాజమండ్రి తప్పితే నేచురల్ వాటర్ దొరికేది ఎక్కడా లేదు. ఒక చోట నుంచి పంపు చేస్తేనే కానీ నీళ్లు లేవు. ఇప్పుడు హైదరాబాద్కి గోదావరి నుంచి కృష్ణా నుంచి పంపు చేయాలి, ఇప్పుడు విశాఖపట్నంకి గోదావరి నుంచి పంపు చేయాలి. మీకు మీ ఇంటి చుట్టూ నీళ్లు ఉన్నాయి, దీనిలో అందరూ మీరు సహకారంతో బాగా చేసుకున్నారంటే మీకు సౌత్ ఇండియాలో బెస్ట్ సిటీస్గా తయారవుతుంది అమరావతి రాజమండ్రి, అది చెప్పగలుగుతాను నేను. లేదు ఫ్లడ్ రేపే మేము స్కీమ్ అంతా రెడీ చేసుకుంటాం, దానికి కావాల్సిందంతా చేసుకొని ఫ్లడ్ కొంచెం తగ్గినాక 8 లక్షలకు వచ్చినాక వర్క్ మొదలు పెడతారు. ఏండి ఏం ఇబ్బంది రాదు, ఇప్పుడు గేట్లు మన పైన ఉన్నాయి కదా, ఇబ్బంది ఏం రాదు, అది లాక్ చేసుకుంటాం పైన. గేట్ ఎప్పుడు దించుతామంటే ఫ్లడ్ అయిపోయినాక మళ్ళీ నీళ్ళు నిలపాలి కదా, అప్పుడు దించుతాం. అప్పుడు దించి ఇప్పుడు తుంగభద్ర మరి దించేదానికి స్టాప్ గైడ్లు లేకుండా స్టాప్ లాక్ నీళ్ళు నిలిపించా. ఇప్పుడు ఇక్కడ మనకు భగవంతుడి దయ వల్ల కౌంటర్ వెయిటే పోయింది కాబట్టి కౌంటర్ వెయిట్ పోయిన దాన్ని తీసేసి చైన్ లాక్ చేసుకొని గేట్లు స్లోగా మేము హాయిస్ట్లో మెల్లిగా దించి మీకు నీళ్లు స్టోర్ చేసి ఇస్తాం.